హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్ షండ్ పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం పక్షుల గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు ఏంటంటే ఇదేంటి డాగ్స్ గురించే కదా మనం మాట్లాడుకున్నది, పక్షుల గురించి ఏంటి కొత్తగా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కొన్ని వాట్సాప్ స్టేటసెస్ అండ్ ఫేస్బుక్ పోస్ట్లు అవి చూసిన తర్వాత ఇది డెఫినెట్లీ చేయాలి అనిపించింది. సో ఎవరన్నా ఫీల్ అయితే ఫీల్ అవ్వండి, బట్ దిస్ ఇస్ ద ట్రూత్, ఇది నిజం. బయట చాలా వరకు పెట్ షాప్స్లో మనకి పక్షులు అయితే అమ్ముతూ ఉంటారు, లవ్ బర్డ్స్ కానీ, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానీ, కార్నియోస్ కానీ, ఇలా రకరకాల పక్షులు అయితే సేల్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఒక చిన్న చికెన్ తెచ్చిపెట్టుకుంటే ప్రాబ్లం లేదండి, అది వేరే విషయం. బట్ చాలామంది ఏంటంటే హ్యాండ్ ట్యామ్డ్ బర్డ్స్ అని చెప్పని అమ్ముతూ ఉంటారు. నేను రీసెంట్లీ ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసి, అంటే మన పైనాపిల్ కార్నియోర్ కొనక ముందు కాక్టైల్ అది కొన్న తర్వాత సరిగ్గా అది అంత ఫుల్ ఫ్లెజ్గా హ్యాండ్ ట్యామ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ హ్యాండ్ ట్యామ్డ్, ఓకే. నేను నాకు అంత ప్రొఫెషనల్గా హ్యాండ్ ట్యామ్ చేయడం అనేది ఏంటో తెలియలేదు ఆ టైంలో. సో ట్రై చేశాను, అది చాలా వరకు బాగానే అయింది. బట్ బాడీ బిల్డ్ చేస్తే తీసుకొచ్చేవాడిని, భయపడుతూనే తీసుకొచ్చేవాడిని. బట్ ఇప్పుడు నాకు కొంచెం నేను పెంచుతున్న బర్డ్ మీద నాకు ఒక అవగాహన అయితే వచ్చింది. సో దాని గురించి మీకు చెప్దాము. మీరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా తెచ్చిన తర్వాత బాధపడకుండా ఉంటారని చెప్పని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న చికెన్ మీరు తెచ్చుకుంటే, అంటే ఐస్ ఓపెన్ చేసి కొంచెం ఫెదర్స్ ఉంటాయి కదా లైట్గా, అలాంటి చికెన్ మీరు తెచ్చుకుంటే ప్రాబ్లం లేదండి, అది వేరే మ్యాటర్. అది హ్యాండ్ ట్యామింగ్లోకి వస్తుంది. సో మీరు ట్యామ్ చేసుకోవాలి. అది ఎలాగనేది మీకు గూగుల్లో బోల్డ్ ఉంటాయి, బోల్డ్ పీడిఎఫ్స్ అవి ఉన్నాయి, దాని మీద పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి మీరు చూసుకుంటే సరిపోతుంది. లేదంటే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎలాంటి పక్షిని మనం కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు చెప్పాను కదా చిన్న చిక్ తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు. ఒక హైదరాబాద్లో ఒక పెట్ షాప్కి నేను కాల్ చేసి అడగడం జరిగిందండి, కార్నియోర్, పైనాపిల్ కార్నియోర్. నాకు గ్రీన్ చిక్ కార్నియోర్ ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్, పైనాపిల్ కార్నియోర్ కాదు. సో గ్రీన్ చిక్ కార్నియోర్ ముందు కూడా గ్రీన్ చిక్ కార్నియోర్ కోసం తిరిగాను, ఇంకా దొరకట్లేదని చెప్పి పైనాపిల్ కార్నియోర్ తీసుకున్నాను. మళ్ళీ తీసుకుంటాను గ్రీన్ చిక్ కార్నియోర్ కూడా తీసుకుంటాను, దాని మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. డిఫరెంట్ కలర్, బ్లాక్ కలర్ అనేది కొంచెం నచ్చుతుంది అన్నమాట. సో పక్షి కోసం కాల్ చేస్తే వాడు హ్యాండ్ ట్యామ్, సెమీ హ్యాండ్ ట్యామ్ అన్నాడు. సెమీ హ్యాండ్ ట్యామ్ అంటే ఏంటండి, మేము హ్యాండ్తో ఫీడ్ ఇస్తున్నాను. అది హ్యాండ్ ఫీడ్ చిక్ అవుతుంది కదా సెమీ హ్యాండ్ ట్యామ్ అంటే, ఇదే సెమీ ట్యామ్ హ్యాండ్ అంటారు, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి అని చెప్పి అంటున్నాడు. సో అప్పుడు నేను చెప్పాను, బాబు ఇలాగా ఇది హ్యాండ్ ట్యామ్ అంటే ఇది, ఇది పొజిషన్, ఇది ఇది అని చెప్పని చెప్పాను. నాకు ఆల్రెడీ ముందు పక్షి ఉంది అని నాకు తెలిసిందంటే కొంచెం మాట్లాడి వాడికి నోరు మూయించేశాను, అక్కడికి అది అయిపోయింది. సో వాడు నాకు చెప్పిన ప్రైస్ 8,000 రూపీస్ చెప్పాడండి. అంటే ఒక పైనాపిల్ కార్నియర్ కదా, సారీ ఒక గ్రీన్ చిక్ కార్నియర్ చిక్కకి 8,000 రూపాయలు అండి. జస్ట్ ఏంటంటే అది ఎగరని కూడా ఎగరట్లేదండి, ఇంకా జస్ట్ ఫీడ్ ఇస్తున్నాడంట, అది హ్యాండ్ ట్యామ్ అని చెప్తున్నాడు. చాలామంది కూడా ఇదే జరుగుతుందండి మార్కెట్లో, హ్యాండ్ ట్యామ్, హ్యాండ్ ఫీడ్ ఇచ్చే చిక్స్ని హ్యాండ్ ట్యామ్ అని చెప్పి మీకు అమ్మేస్తున్నారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇవి హ్యాండ్ ట్యామ్ కదా అని చెప్పని మనం వాటిని ఆ బోన్లో పెట్టేసి ఉంచేస్తాము, టైం వాటితో స్పెండ్ చేయము. సో వైల్డ్ లేకపోతే మనం చేపెట్టకనే కరుస్తుంటాయి, మళ్ళీ మనం వాటికి తిరిగి ఫోన్ చేసామనుకోండి, మీరు దాంతో టైం స్పెండ్ చేయాలి, అందుకే రావలేదు అంటారు. సో అది వేరే విషయం. అయితే ఎగిరే పక్షులు ఉంటాయి, కొన్ని కొన్ని షాప్స్లో ఎగిరే పక్షులనే పెడతారు. ఎవరైతే దాన్ని చిన్నప్పటి నుంచి ఫుడ్ పెడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం అది హ్యాండ్ ట్యామ్ అవుతుంది అండి, వాళ్ళ దగ్గరే ఉండదు. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నా ట్రైనింగ్ సెంటర్కి రావడం జరిగింది. సో వాళ్ళు, బ్రదర్ మీది యాపిల్ చూపిస్తారా అని అడిగారు. అడిగితే దాని పేరు యాపిల్ కదా, మన పైనాపిల్ కాదు పేరు. తీసుకొచ్చి పెడితే అసలు వాళ్ళ మీదకి వెళ్ళని కూడా వెళ్ళలేదు, అసలు వదిలినా సరే అలా చుట్టూ తిరిగి 2-3 రౌండ్లు వేసి వచ్చి మళ్ళీ నా నెత్తి మీద భుజం మీద వాలిపోయారు తప్ప వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, నేను ఇప్పుడు నా పక్షిని నేను నమ్మానంటే అది మీ దగ్గర హ్యాండ్ ట్యామ్ అవుతుంది, అవుతుంది. ఇట్స్ టేక్ సమ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఒక పెద్ద పక్షిని మీరు షాప్లో వాడి ముందు ఏంటంటే వాడు ఫుల్లీ ట్రైన్డ్, వారి చేతిలో తీసుకుంటాడు, మీ చేతికి ఇస్తాడు, మళ్ళీ ఆ చేతిలో తీసుకుని ఇంకో చేతికి ఇస్తున్నాడు, అది అలవాటు అవుతూ ఉంటుంది. బట్ ప్లేస్ మారేసరికి ఆటోమేటిక్గా జర్నీ చేసిన స్ట్రెస్లోని ఆటోమేటిక్గా అన్నీ కూడా మారుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మకావు అలాంటి పెద్ద పక్షిని తీసుకుంటున్నారు అనుకోండి, సో వాటికి కంపల్సరీ ఫుల్లీగా అంతా సోషలైజ్ అయిన పక్షి కాదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే బర్డ్స్ యొక్క వింగ్స్, మీరు ఏ పక్షినైనా సరే వింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే కంపల్సరీ అటాక్ చేస్తుందండి, అంటే దానికి నచ్చదు. సో నచ్చదు కాబట్టి మీ మీద తిరగబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలా చెక్ చేసుకోండి. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు కూడా కూల్ కామ్గా ఉండి మీకు ఇస్తూ ఉంది అంటే మాత్రం మీరు చక్కగా పక్షిని తెచ్చేసుకోవచ్చు పెద్దదైనా సరే. బట్ చిన్న పక్షిని తెచ్చుకున్నదాన్ని మాత్రం చిన్న చిక్కనే తెచ్చుకోండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాటిని రెక్కలు పీకేస్తారు, నేను చాలా వరకు చూశానండి ఏలూరు ఇట్ సైడ్. కొంతమంది పక్షులు ఎగరకుండా వాటిని రెక్కలు పీకేసి 3-4 రోజులు ఫుడ్లు పెట్టకుండా వాటిని చేతితో పట్టేసుకొని, చేతికి గ్లౌజ్ వేసుకొని, దాన్ని చేతితో పట్టుకొని దానికి ఫుడ్ తినిపించి అలా అలా చేతి మీద ఉంచడం అలాంటి పెడతారండి.
అది ఎగురుదామన్నా ఎగరలేదు, ఎగిరి 4 సార్లు కింద పడింది. కింద పడిన తర్వాత ఇంక ఎగరాలన్న థాట్ కూడా దానికి రాదు, చచ్చినట్టు ఆ చేతి మీద ఉంటుంది. చాలామంది కూడా రూమ్లో ఇలా ఇసిరి ఇలా పట్టుకొని ఇది హ్యాండ్ టామ్డ్ ఇది ఫ్రీ ఫ్లై బర్డ్ అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. ఫ్రీ ఫ్లై బర్డ్ అంటే అర్థం అది కాదండి. మన దగ్గర ఆల్రెడీ పక్షి ఉంది, దాంతో నేను తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేశాను. అది ఎలా చేసింది ఏంటి కూడా మీకు వీడియోస్ పెడతాను, మీరు వీడియో చూడొచ్చు. ఎస్ వెరీ గుడ్. యాపిల్ని మన ట్రైనింగ్ సెంటర్లో ఫ్రీ ఫ్లై చేద్దాం. అసలు నేను దీనికి తాడు గీడేం కట్టలేదండి, మీరు చూడొచ్చు. వదులుదాం అసలు ఎలా తిరుగుతాడు ఏంటి చూద్దాం అని చెప్పని తీసుకొచ్చాను. యాపిల్ గో. అరే ఎల్లురా, అలా తిరిగిరారా, అలా తిరిగిరా, పో ఎల్లు గో. అస్సలు వెళ్ళనంటుంది, చేతి మీద ఉంటుందంట. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు చూసారు కదండి, ఇవన్నీ కూడా నా ట్రైనింగ్ సెంటర్లో పక్షిని తీసుకొచ్చి వదిలేసిన వీడియోస్, రోడ్డు మీద వదిలేసిన వీడియోస్, రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టిన వీడియోస్. అండ్ ఇంకొకటి, వన్స్ ఒకసారి బర్డ్ పెద్దదైన తర్వాత చిన్న చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఫుడ్ మీద అట్రాక్ట్ అయ్యి వస్తుందండి, బట్ పెద్దదైన నాది ఒక వీడియో ఉంటుంది, అందులో కూడా నేను ఫుడ్ పెట్టే పక్షిని పిలిచాను. బట్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఫుడ్ ఒకటి ఏం లేదండి, చేతి మీద పక్షిని ఎక్కించుకున్నాను, చేతితో కెమెరా పెట్టుకున్నాను, ఇసరేనా అంతే. అది మీరు జస్ట్ మీతో పక్షి బాగా ఉండాలి అంటే దాంతో టైం స్పెండ్ చేయండి, దానికి మీరు ఫీడ్ చేయండి, దాన్ని కేర్ తీసుకోండి. రోజుకి ఒక 2-3 అవర్స్ ఉన్నా సరే దాంతో టైం స్పెండ్ చేయండి, అది మీతోనే ఉంటుంది ఎక్కడికి ఎక్కడ. అండ్ నేను పైనాపిల్ కానీ అన్న యాపిల్ వచ్చాక అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఉందన్నమాట. నాకు పక్షిని బయట తీస్తే చాలా నా మీద ఎక్కుద్ది, ఈ చౌక వస్తుంది, కళ్ళజోళ్ళు ఆగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కళ్ళజోడు ఒకసారి ఇరిగిపోయింది దానివల్లే. అండ్ నెత్తి ఎక్కుద్ది, జుట్టు ఏదో పేలు చూసేస్తున్నట్టు జుట్టు అంతా నోటితో పట్టుకుని అలా ఆగుతూ ఉంటుంది. చాలా ఫన్నీ ఫన్నీ థింగ్స్ చేస్తుంది, చాలా బాగుంటుందండి. బర్డ్ ఇస్ ఆల్సో అది పెంచే వాళ్ళకే తెలుస్తుంది, అది చెప్పడం కన్నా వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్. నాకు అసలు పక్షులు అంటే నచ్చదు అసలు. అలాంటిది నేను యాపిల్ ఇప్పుడు తేవడం, దాన్ని నెత్తినట్టుగా మరి చూసుకుంటున్నాను. సో అదన్నమాట. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, అది మర్చిపోయాను. చాలామంది పెట్ షాప్స్లో కాకుండా ఇల్లీగల్గా బయట రామసిలకలు అమ్ముతున్నారు. మన డొమెస్టిక్ యానిమల్స్ కాకుండా వైల్డ్ క్రీచర్స్ ఏదైనా ఉన్నవి వాటిని మనం పెంచుతున్నామంటే అది కేసు అవుతుందండి. సో ఒకసారి మీరు బాగా ఆలోచించుకోండి, ఎవరన్నా మీ మీద పడిన వాళ్ళు కానీ లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్లయితే మీ మీద కేసు ఫైల్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఏం చేయరు, ఫైన్ వేసే పక్షిని తీసుకెళ్ళిపోతారు. ఇప్పటిదాకా మన మధ్య ఉండి తిన్న మనబాటైపోయిన పక్షి ఒకేసారి వైల్డ్ లైఫ్లోకి వెళ్ళేసరికి సరైన ఫుడ్ దొరక్క చాలా రోజులకి అయితే కష్టపడితే పడుతుంది. సో మేము రెస్క్యూ చేసామని అంటే ఓకే, రెస్క్యూ చేసి నెమ్మదిగా వదిలేయండి, దాన్ని వైల్డ్గా అలవాటు చేయండి తప్ప ఇంట్లో పెట్టయితే పెంచుకోవద్దు. అండ్ ఎవరన్నా ఫీల్ అయితే ఫీల్ అవ్వండి, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. పెట్ షాప్స్లో చాలామంది అమ్మే పక్షుల్లో ఇదే ప్రాబ్లం అండి వాళ్ళు. ఇంకోటి నేను రీసెంట్గా చూసానండి కాకినాడలో పెట్ షాప్లో, మా ఫ్రెండ్ కళ్యాణ్ ఉన్నాడు కదా, గుర్రాలే నడుపుతుంటాడు, వాడికి ఒక పక్షి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది వైట్ కలర్ బర్డ్, అది దానికి ముక్కు వంకర ఉంటుంది అనమాట. సో ఆ పక్షి పుట్టడమే వంకరగా పుట్టింది, అది దానికి జెనెటికల్ ఇష్యూ అది. సో ఆ పక్షి అలా పుడితే బ్రీడర్ కొంచెం వయసు పెరిగిన తర్వాత కాకినాడలో పెట్ షాప్ కూడా కొనుక్కున్నాడు, లాట్ కొనుక్కున్నాడు. కొనుక్కున్నవాడు ఏం చేశాడంటే పక్షి ఇలా ఉంది అని చెప్పని దీన్ని తీసి వాటర్ బకెట్లో పడేసాడంటే పక్షిని, వీడు వెంటనే తీసుకున్నాడు. వీడి ఫ్రెండ్ ఎవరు తీశారు, కళ్యాణ్ కాదు అనమాట, ఎవరు తీశారు. తీసిన తర్వాత అప్పుడు ఆ షాప్కి వస్తే దీన్ని నేను ఇచ్చేస్తానంటే ఎంత కొంత ఇవ్వంటే చాలా తక్కువ అమౌంట్ అయితే ఇచ్చి ఆ పక్షిని అయితే తెచ్చేసుకున్నాడంటే అది ఎంత చక్కగా ఫ్రెండ్లీ అయిందంటే. ఇప్పుడు అది వైజాగ్లో ఎక్కడో ఉంది, వాళ్ళ బావగారు ఇంటికి ఎక్కడికో పంపించాడు. అది స్టిల్ అసలు ఎంత మంచిదంటే నేను ఎవరో కూడా తెలియదు, అయినా సరే దాన్ని అంత బాగా సోషలైజ్ అయ్యింది పక్షి కూడా. అన్ని పక్షులు ఒకలా ఉండవండి, ఎవ్రీ బర్డ్ అండ్ ఎవ్రీ డాగ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ డిఫరెంట్, మన ఆలోచన విధానం కానీ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. బట్ అవి నడిచే నడక నడక నడవడక అన్నీ కూడా ఒక వే ఒక లైన్లో ఉంటాయి అన్నమాట. సో అవి చూసుకొని మనం తీసుకుంటే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ. అండ్ కేసీఆర్ డ్రైవ్ కూడా త్వరలో పెడతా ఉన్నాము విశాఖ కెనల్ అసోసియేషన్లో. ఫాలో అవర్ ఛానల్ ఫర్ ద మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.